శంకరంపేట మండలంలో చేత వైరస్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మండలంలోని ప్రతి గ్రామంలో కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తించేందుకు ఇంటింటి సర్వే 3 రోజుల పాటు నిర్వహించారు. మండలంలో మొత్తం 235 మందిని గుర్తించి వారికి కరోనా కిట్స్ అందజేసినట్లు డాక్టర్ శ్రావణితో పాటు వైద్యశ్రీ తెలిపారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతిరోజు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా స్లాట్ బుకింగ్ చేసుకున్న వారికి కరోనా 2 డోసు వ్యాక్సిన్ కూడా అందజేస్తున్నారు. అనంతరం వైద్యాధికారి శ్రావణి మాట్లాడుతూ మండలాల్లో 3 రోజులుగా ఇంటింటి సర్వే నిర్వహించడం జరిగిందని, వారిలో కొంతమందికి జలుబు, కొంతమందికి జ్వరం ఉందని, ఎక్కువ లక్షణాలు కనిపించిన వారితో సహా మొత్తం 235 మందిని గుర్తించి వారికి మందులు అందజేసినట్లు ఆమె తెలిపారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతిరోజు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని, అదేవిధంగా వ్యాక్సిన్ కూడా అందజేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ నెల 15వ తేదీ వరకు ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నిలిపివేయడం జరిగిందని, ప్రభుత్వం మళ్లీ ఆదేశిస్తే 15వ తేదీ తర్వాత ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ అందించడం జరుగుతుందన్నారు. అప్పటి వరకు 2 డోసు వేసుకునే వారు స్లాట్ బుక్ చేసుకుని వ్యాక్సిన్ తీసుకోవాలని ఆమె సూచించారు. ప్రతి సోమవారం మరియు గురువారం ఆర్టీపీసీఆర్ పరీక్షలు కూడా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పవన్ తో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. మన మండలంలో ఇంటింటికి ఫీవర్ సర్వే 3 రోజుల నుంచి చేస్తున్నాము. 3 రోజుల్లో మొత్తం మీద 235 మందిని కోవిడ్ లక్షణాలతో ఉండవాలని గుర్తించాము. వాళ్ళందరికీ కోవిడ్ హోమ్ ఐసోలేషన్ కిట్స్ ఇవ్వడం జరిగింది. 335లో అందరికీ కోవిడ్ సింప్టమ్స్ క్లాసికల్గా లేవు. క్లాసికల్గా కోవిడ్ సింప్టమ్స్ ఉన్న వాళ్ళకి కంప్లీట్ హోమ్ ఐసోలేషన్ కిట్ ఇచ్చాము. ఒక జ్వరం మాత్రము, ఒక సర్ది మాత్రం ఉన్న వాళ్ళకి సపరేట్గా పారాసిటమాల్ సిట్రిజిన్ టాబ్లెట్స్ ఇవ్వడం జరిగింది. ఇంకేదన్నా సివియర్గా దమ్ము అట్లాంటివి వస్తే వాళ్ళకి వేరే ప్రెడ్నిజలోన్ అనేది స్టిరాయిడ్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా సివియర్ అవుతే వాళ్ళని మెదక్ హాస్పిటల్ కానీ గాంధీకి కానీ షిఫ్ట్ చేస్తాము వాళ్ళకి.